మా నాన్నగారు మా గురువు మా దైవం కారణ జన్మడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటిసారి నేను రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రావడం ఈ రెండోసారి అజరామరం. వాళ్ళు మన ముందు లేకపోయినా శారీరకంగా లేకపోయినా వాళ్ళు ఒక వ్యక్తిత్వం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఒక నటన కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఒక ఆదర్శాలు కానివ్వండి, వాళ్ళ క్రమశిక్షణ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే మన గుండెల్లో శాశ్వతంగా నిలిగిపోయిన మహానుభావుల్లో ఆ కోవకు చెందిన వాళ్ళల్లో ఆ మహానటి ఆయన సావిత్రి గారి కుమార్తె అయిన చాముండేశ్వరి గారికి ఈ సన్మానం జరుగుతుందంటే అంతేకాకుండా ఈరోజు ఇంకోటి, ఈరోజు మన పాతాళ భైరవి సినిమా విడుదలైన రోజు కూడా. స్వార్థం ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే మనిషి కోరనుంది తను, అంటే దేవుణ్ణి మనం చెప్పినట్టు దేవుని కరుణించమని అడుగు అంతకని కనిపించమని కాదన్న శాశ్వతంగా మన చెరగని ముద్ర వేసి రక్త మాంసాలతో ఉన్న ఇంకా మనుషుల్లాగా మన ముందు సజీవంగా కనిపిస్తున్నారా అన్నట్టు వాడు చేసిన సినిమాను, అలాగే ఒక రామారావు కానివ్వండి, ఆయన ఒక తెలుగుదేశం పార్టీ పెట్టి ఏదైతే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన ఇచ్చిన గూడు గూడు గుడ్డ కనీస అవసరాలు పేదవాడికి, ఇవన్నీ కూడా అంటే ఒక వెనకబడిన తరగతులు అయితేనేమి, లేకపోతే తాడితి పిడిత కులాలు అయితేనేమి, లేకపోతే బడుగు వర్గాలు అయితేనేమి, లేకపోతే సమానంగా ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న అనందం తీసుకొచ్చి మరి ఇవన్నీ కూడా ఎన్నో ఆయన సంస్కరణ తీసుకొచ్చారు. ఎడమో ప్రజలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు, వాళ్ళకి నేనేమి ఆయన ఎప్పుడు రుణాలు ఉంచుకునేవారు కాదు. అంతకంట మన రుణశేషం శత్రుశేషం అగ్నిశేషం నీళ్ల శేషం కూడా ఉంచలేదు ఆయన చివరికి. ఏ మెడ్రాసులో అయితే ఆయన మరి ఆ నీళ్లు తాగి, మరి ఏ మెడ్రాసు నీళ్లతో అయితే ఆయన స్నానం చేసి అంత మహా స్థాయికి చేరుకున్నాడో వాళ్ళకు కూడా తిరిగి నీళ్ళని తెలుగు గంగ రూపంలో తిరిగి ఇచ్చాను మా అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు. అలాగైనా సంస్కరణలు, ఆయన సంస్కరణలు మరి కేవలం మన రాష్ట్రానికే కాదు దేశం యావత్తు కూడా. ఎవరు రామారావు అంటారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అప్పటిదాకా మనకి మునికే తెలియదు. సరే ఆ తర్వాత తెలుగు వారని తెలిసి రావడం, ఆయన ఏదో కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తున్నారట, ఇవన్నీ కూడా మాకు కావాలని అన్ని రాష్ట్రాల వారు కూడా ఆ ప్రభుత్వాన్ని నిలదీయడం, వాళ్ళకి ఆదర్శంగా నిలిచిన ఆయన చేసిన పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ. ఎక్కడికి వచ్చిన ఏదో నేను కొంచెం దారి తప్పుతూ ఉంటాను. నేను ఎందుకు తప్పుతానంటే నేను వచ్చానంటే ఒక ఆయుధం వచ్చినట్టే, నేను వచ్చానంటే ఒక మాధ్యమం వచ్చినట్టే. కేవలం ఇదో ఈ అరుపులు అరిచే జయ బాలయ్య ఓకే, వాళ్ళు నా సోదరులు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేము ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నేను నా ఫ్యాన్స్ నేను ఇస్తుంటాం, కాంప్లిమెంట్లు ఇస్తుంటాం, ప్రశంసిస్తుంటాం. ఓకే, ఒకళ్ళు ఒక సినిమా పేరు ఎత్తనప్పుడు ఎవరి పేరు నేను ఎత్తాను ఇక్కడ, అది నా సంస్కారం. నేను గుండెబద్దలు కూడా మాడతాను కాబట్టి నా గుణమే నా కులం, నా మానవత్వమే నా గుణమే నా కులం, నా మానవత్వమే నా అభిమతం, నా మనస్సే నాకు దైవం, నా ఆత్మాభిమానమే నాకు ఐశ్వర్యం, నా ఆత్మవిశ్వాసమే నా ఆయుధం. అలాగే అతిథి నా నమ్మకమే, నా ఆలోచనే నాకు మార్గం, అలాగే నా ఆవేశమే నాకు బలం, అలాగే నా అదే బాలకృష్ణ అంటే అది ఇదే నిర్వచనం. ఇంకా ఇవాళ నేను ముందుకెళ్ళగలుగుతున్నానంటే నాకు నాన్నగారే స్ఫూర్తి, ఒక నాగిరెడ్డి గారు స్ఫూర్తి, ఒక అల్లి ప్రసాద్ గారు స్ఫూర్తి, ఒక బిఎన్ రెడ్డి గారు, ఒక కేవీ రెడ్డి గారు, వీళ్ళే నాకు స్ఫూర్తి. ఓటీటీలు ఐవీవీ వస్తాయి, నేను ఓటీటీలో వెళ్తున్నా కానీ నాకు ఎప్పుడు అది పోటీగా భావించలా, ఎటు ఎందులో అడుగు పెట్టినా దాన్ని అంత చూడడం నా అలవాటు. సో ఏం చేసినా ఒక సెన్సేషన్ చేయాలి, నాకు చేస్తేనే
అందరూ కూడా దేనికైతే వారి మనసుల్లో చాలా మంది అనుకున్నారు, వస్తాడా రాడా, ఆ రాడలే సినిమాలకి పరిమితం అవుతాడు, సినిమా అనేది నా ఊపిరి. అలాగే రాజు రెండు, వాడి సినిమా ఒకటి రాజకీయం, రెండు కూడా నాకు ఊపిరి, రెండు కళ్ళు లాంటివి. సో ఉంటాం అందరు కలిసి బ్రహ్మాండంగా ఇది ఇంత దిగ్విజయం చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా అభినందన తెలియజేసుకోవడం కృతజ్ఞతలు కాదు, ఇది అభినందన. ఎందుకంటే ఇంకా నేను చెప్పాను సినిమా రామారావు ఉన్నంత వరకు ఆ పాత ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ కావు. అంటే అట్లా ఏదో మేఘాలు వర్షాలు కురిపిస్తాయని కురిపించకుండా వెళ్ళిపోయే మేఘాలు కావు రామారావు సినిమాలంటే. రామారావు సినిమాలంటే శాశ్వతం. ఇవాళ మొన్న ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అదే ఎక్కడో నరసింహరావుపేట అనుకుంటా, ఏదో మనం మా ఏదో మా పాట వేస్తుంటే అనే పెద్ద ప్రొఫెషనే పేరుని తీయను, ఎందుకంటే పేరు ఎస్ తీయదగ్గ మనిషి స్థాయి స్థాయి దిగదార్చుకున్నాడు, పేరు తీయను. బాలకృష్ణ పాట ఆడ కార్యకర్తకే బాలకృష్ణ పాట వేస్తానండి అన్నట్టు. ఇక అంతకంటే ఇక మూర్ఖులు ఎవరు ఉంటారా, యథా రాజా తథా ప్రజా, ఏం చేస్తాం, జాగ్రత్త హెచ్చరిస్తున్నాను. మీ పరిధిలో మీరుండండి, ఏది ఏది మేము అనుకుంటా సినిమా అందరు చూస్తాండి, భాష కానీ ఏదైనా మా అన్ని పార్టీల వాళ్ళు అన్ని సినిమా కులాల వాళ్ళు అందరు చూస్తున్నారని నా సినిమాలు, నా సినిమాలు కాదు మా అందరు ఇవ్వాల్సింది, మా సినిమా సినిమా బాగుంటే చూస్తారా, సినిమా భారత ఎందుకు చూస్తారు మీరు. సో ఎవరో ఇలా జరిగింది, జాగ్రత్తను హెచ్చరిస్తున్నాను. ఏంటి ఫ్యాన్స్ అమ్మల్లో ఇంకా ఒక చిటికేస్తే చాలు, జాగ్రత్త ఉండు, చదివావు పెద్ద చదువు చదివేదో ప్రజాసేవ చేస్తున్నా అన్నావు చేసుకో. ఒకసారి నేను మూడో కన్ను తెరిచానా జాగ్రత్త, అంటే ఇటువంటి పండుగలు మాట్లాడు నేను జరిగిన దానికి. ఓకే పొలిటీషియన్గా రెండు నా మీదకి వస్తా రెడీ, అంతేగాని మళ్ళీ సినిమా విషయాల్లోకి వచ్చి బాలకృష్ణ పాట ఇంత నీచం దిగజారిపోయి ఇటువంటి భేష తేవడానికి అది అయ్యేది కాదు, కానీ అటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి జాగ్రత్తను హెచ్చరిస్తూ.